6/10/2018 శనివారం ప్రదోషకాల శనిత్రయోదశి. ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం చంద్రోదయం అయ్యేటువంటి కాలాన్ని ప్రదోషకాలం అంటారు. అప్పటి వరకు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శనీశ్వరుణ్ణి తైలాభిషేకం చేయటం చేత ప్రదోషం అంటే దోషాన్ని పరిహరించేటువంటి కాలం ప్రదోషానికి ఉంటుంది. అందుచేత సకల దోషాలని పరిహరించేటువంటి కాలమే ప్రదోషకాలం. ఆ ప్రదోషకాలమే శివ శనీశ్వరులకి ప్రీతి, శివుడికి కూడా ప్రదోషకాలమే ప్రీతికరమైనటువంటిది. అందుచేత ఎవరైతే నిష్ఠగా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి శనీశ్వరుణ్ణి అభిషేకిస్తారో వారికి శని వలన కలిగేటువంటి సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రదోషకాలంలో చేసేటువంటి పూజ, జపం, అర్చన, దానం, హోమం ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. సకల దోషాలని పరిహరించేటువంటి స్థితి శనిత్రయోదశికి ఉంటే ప్రదోషకాల శనిత్రయోదశి ఇంకా అత్యంత విశేషమైనటువంటిది. అందుచేత సాధారణమైనటువంటి శనిత్రయోదశి రోజు ఎంత విశేషమో ప్రదోషకాల శనిత్రయోదశి ఇంకా అంతకంటే కూడా 10 రెట్లు విశేషమైనటువంటిది. శనికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది తైలాభిషేకం. అందుచేత శని చేత పీడింపబడేటువంటి వారు, బాధింపబడేటువంటి వారు శనిత్రయోదశి నాడు తైలాభిషేకం, తిలదానం ఈ రెండూ కూడా ముఖ్యంగా ఆచరించవలసినటువంటివి. రుద్రాభిషేకం కూడా చాలా మంచిది. ఈ ప్రదోషకాల శనిత్రయోదశి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సందర్భం. అష్టమ శనితో బాధపడేటువంటి వారికి, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడే వారికి, ఏలినాటి శని జరుగుతున్నటువంటి వారికి ఈ ప్రదోషకాల శనిత్రయోదశి చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. ఈ ప్రదోషకాల శనిత్రయోదశి నాడు ఎవరైతే ప్రొద్దునే లేచి తలస్నానం ఆచరించి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, సాయంత్రం అంటే ప్రదోషకాలంలో 5:30 సూర్యాస్తమయం చంద్రోదయం అయ్యేటువంటి సమయంలో శనిప్రీతిగా తైలాభిషేకం గనక ఆచరించినట్లయితే వారికి ఉండేటువంటి సమస్త దోషాదులు తొలగిపోతాయి. శనీశ్వర ప్రీతిగా తైలాభిషేకం చేయించి తెల్లజిల్లేడు ఆకులు పువ్వులు ఇవన్నీ గుచ్చి దండగా చేసి స్వామివారికి అలంకరించడం, ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజించి తెల్లజిల్లేడు పువ్వుల దండను ఆంజనేయ స్వామికి వేయటం ద్వారా వీరికి ప్రదోషకాల శనిత్రయోదశి రోజు మంచి అనుకూలత ఏర్పడుతుంది. శని ప్రీతిగా శని హోమాన్ని, శని పాశుపత హోమాన్ని ఆచరించడం ప్రదోషకాల శనిత్రయోదశి రోజు చాలా విశేషం. ఈ మాసంలో 6/10/2018 నాడు ప్రదోషకాల శనిత్రయోదశి. విజయవాడలో ఉన్నటువంటి ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకం జరపబడుతుంది. ఈ అభిషేకం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇలా ప్రదోషకాలంలో చేయబడుతుంది. కాబట్టి ఈ ప్రదోషకాల శనిత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. అందుచేత భక్తులు ప్రదోషకాల శనిత్రయోదశి నాడు స్వామివారికి తైలాభిషేకం జరిపించి స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు పొందవచ్చు. మరియు ఈ ప్రదోషకాల అభిషేకానికి స్వయంగా రాలేనటువంటి వారు దేవస్థానానికి MOD పంపించిన ఎడల వారి గోత్రనామాలతో తైలాభిషేకం జరపబడుతుంది. ఎప్పటి నుంచో దీర్ఘకాలికమైనటువంటి బాధలు అనుభవించేటువంటి వారికి ఈ ప్రదోషకాల శనిత్రయోదశి ఒక వరం లాంటిదిగా చెప్పవచ్చు. పట్టుకుంటే బంగారం అయ్యేటువంటి స్థితి ఈ ప్రదోషకాల శనిత్రయోదశికి కలిగించే అవకాశం ఉంది. అందుచేత ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ప్రదోషకాల శనిత్రయోదశి సమయంలో శనీశ్వరుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించిన ఎడల శని వలన కలిగేటువంటి సమస్త దోషాలు పరిహరించబడతాయని స్కందపురాణం తెలియజేస్తుంది. అందుచేత ప్రదోషకాలంలో శనీశ్వరుణ్ణి అభిషేకించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. ప్రదోషకాల శనిత్రయోదశి సంవత్సరంలో చాలా తక్కువగా ఉంటాయి. ఈ ప్రదోషకాల శనిత్రయోదశి 6/10 మనకి వస్తుంది. కాబట్టి భక్తులందరూ ప్రదోషకాల శనిత్రయోదశి వ్రతాన్ని ఆచరించవలసిందిగా మేము కోరుచున్నాము.